अमरावती राजधानिगा कोनसागिंचालनी अमरावती परिरक्षण समिति आध्वर्यंलो महिलालु रैतुलु चेस्तुन्न निरसन दीक्षलु 250वें रोजुकु चेरुकुन्न संदर्भंगा राजधानी रैतुलकु अनपति माजी एम्मेल्ये नल्लमिल्लि रामकृष्णारेड्डी मद्दतुगा निलिचारु। ई संदर्भंगा राज्यांग निर्मात अंबेडकर् विग्रहानिकि विनती पत्रं अंदिंचि नल्ल कंडुवालु धरिंचि निरसन व्यक्तं चेशारु। అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఒక్క సౌత్ ఆఫ్రికాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేని విఫలమైన మూడు రాజధానుల విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాలని చూస్తున్నారని, సౌత్ ఆఫ్రికాలో కూడా ఇప్పుడు మూడు రాజధానుల విధానాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అక్కడ కూడా తీసివేయాలని చూస్తున్నారని, మూడు రాజధానుల విధానంలో ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన ఆర్థిక లోటు ఏర్పడుతుందన్నారు। కేవలం రాజధానిగా అమరావతిని కొనసాగిస్తే క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడికి వెళ్తుందనే దుర్మార్గపు ఆలోచనతో ఈ మూడు రాజధానుల విధానాన్ని ప్రవేశపెట్టారని మండిపడ్డారు। ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిని మూడు రాజధానులుగా విభజించాలి అనే ఒక ఆలోచన తీసుకురావడం జరిగింది। మరి ఇదొక విఫల ప్రయోగం, ప్రపంచంలో ఎక్కడా కూడా మూడు రాజధానులనే కాన్సెప్ట్ లేదు, ఒక సౌత్ ఆఫ్రికా తప్పించి। సౌత్ ఆఫ్రికాలో అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మూడు ప్రాంతాలను కలిపి ఒక ఖండంగా చేయడం వలన అక్కడ మూడు ప్రాంతాలకు సమన్వయం జరగాలనే ఉద్దేశంతో మూడు రాజధానులు ఏర్పాటు చేశారు। కానీ కాలం గడిచిన కొద్దీ ఈనాడు మూడు రాజధానుల వల్ల ఆర్థికంగా నష్టపోతా ఉంది దేశం అనే ఆలోచనతో ఇవాళ అక్కడ కూడా ఒక రాజధాని చేయాలని ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో ఆ విఫల ప్రయోగాన్ని తీసుకొచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రుద్దాలి। అమరావతి పూర్తయితే, అమరావతి ఒక మహానగరంగా రూపుదిద్దుకుంటుంటే అది చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేసినట్టుగానే ఉంటుంది తప్పించి వేరే ఒకరికి ఆ క్రెడిట్ రాదు। కాబట్టి ఆ క్రెడిట్ రాకుండా, చంద్రబాబు నాయుడు గారికి రాకుండా చేయడం కోసం మాత్రమే ఇవాళ అక్కడ ఈ మూడు రాజధానులనే వరవడిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది। ఇవాళ ప్రధానంగా ఒక కులం పైన కక్ష వహించి అక్కడ కమ్మ కులస్తులు మాత్రమే ఉన్నారు, అందువల్ల వారిపైన కక్ష తీర్చుకోవాలనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేయడం చాలా దురదృష్టకరం। అక్కడ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్లో కమ్మ కులస్తుల కన్నా రెడ్డి కులస్తులు ఎక్కువ, దళితులు ఎక్కువ, మిగిలిన కులాలకు చెందిన రైతులు ఎక్కువ। అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతులు 33,000 ఎకరాలు త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అత్యద్భుతమైన నగరం రావాలని ఒక ఆలోచనతో ఈ త్యాగం చేస్తే వారి త్యాగం నిష్ప్రయోజనమయ్యే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు తీసుకురావడం, శాసన వ్యవస్థను కూడా వ్యతిరేకించి శాసన వ్యవస్థ నిబంధనలకి వ్యతిరేకంగా కౌన్సిల్లో తీర్మానం జరగకుండా అది సెలెక్ట్ కమిటీకి వెళ్ళినప్పటికీ కూడా బిల్లు ఆ ప్రాసెస్లో ఉండగా మరలా రెండోసారి శాసనసభలో బిల్లు ఆమోదింపడం చేయకుండా దాన్ని చట్టం చేయడం, దానికి గవర్నర్ గారు ఆమోదం వేయడం, బీజేపీ కూడా రెండు నాలుకల ద్వారానే అవలంబించడం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నష్టపోయే విధంగా ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దానికి బీజేపీ వంతపాడడం జరుగుతూ ఉంది। ఇది దుర్మార్గపైన చేరిన, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది విడిపోవడంల ఆ నష్టాన్ని భర్తీ చేసుకునే విధంగా అమరావతిని నిర్మాణం చేసి తద్వారా సంపదను వృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తే ఆ కృషిని ఇవాళ నిష్ప్రయోజనం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడం దురదృష్టకరమైన పరిణామం। ఇవాళ అమరావతి రైతులు 250 రోజులుగా అక్కడ శాంతియుతంగా నిరసనలు నిర్వహిస్తాం జరుగుతూ ఉంది। ప్రపంచ చరిత్రలోనే ఇంత అత్యద్భుతంగా ఇంత శాంతియుతంగా జరుగుతున్న నిరాహార దీక్షలు ఇంతవరకు లేవు। అటువంటిది ఇవాళ 250 రోజులుగా అక్కడ నిరసన దీక్షలు సాగుతూ ఉంటే కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేని పరిస్థితి। అందువలన మేము ఇవాళ 250 రోజున తెలుగుదేశం పార్టీ కానీ సిపిఐ, సిపిఎం, ఇతర అనేక పార్టీలు, రాజకీయ పార్టీలు అమరావతిలో రైతులకి సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది। దానిలో భాగంగానే ఇవాళ అనపతి నియోజకవర్గం తరఫున అంబేద్కర్ విగ్రహానికి మరి వినతి పత్రం ఇవ్వడంతో పాటు
నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి గారు జరుగుతున్న నష్టాన్ని అంచనా వేసి ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అనపర్తి తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.